చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీకు కూడా ఇలాంటి కమ్మటి తోటకూర మునక్కాడ పప్పు తినాలనిపిస్తే ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వీడియోలో మునక్కాడ తోటకూర పప్పు చేస్తున్నాను. యూట్యూబ్లో అసలు ఈ వీడియో లేదు. ములక్కాడ పప్పు చేశారు, అలాగే తోటకూర పప్పు చేశారు, కానీ మూడు కలిపి వీడియో అయితే అసలు ఎవరూ చేయలేదు. ఇంకా నేను చేసి చూపిస్తాను ఇప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్తో, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపిస్తాను. సో దానికోసం ఏమేమి కావాలో చూద్దాం. ములక్కాడలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, అలాగే తోటకూర కొంచెం, 1/4 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మనం 1 గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో దాంతోనే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టిన తోటకూర యాడ్ చేసుకుందాం. ఇలా టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు కొన్ని వేసుకుందాం. ఉల్లిపాయలు కొన్ని వేసుకుందాం, కొన్ని తాలింపు చేసుకోవడానికి పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి 1/5 తీసుకుందాం. ములక్కాడలు కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం, లేదా 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తాన్ని కలుపుదాం. ఒక 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని 1/4 గంట ఉడికించుకుందాం. కుక్కర్లో అయితే 10 నిమిషాలు సరిపోద్ది. A few moments later. పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పప్పు ఉడికిన తర్వాత అందులో ఉన్న ములక్కాడ ముక్కలన్నీ తీసేసి సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే పప్పు రుబ్బేటప్పుడు అవి కూడా మెత్తగా అయిపోతాయి కాబట్టి. సో ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పోషకాలు ఉండేదే తోటకూరలో కాబట్టి కొంతమంది పిల్లలు తోటకూర తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే పప్పులో కలిసిపోద్ది కాబట్టి మిక్సీ అయితే బెటరు. మా గౌతమ్ గడ అయితే తినడు. సో అందుకని నేను మిక్సీలో గ్రైండ్ చేసి మొత్తం కలిసిపోయేటట్టు ఇలా మెత్తగా రుబ్బుకున్నా. మీరైతే మామూలుగా పప్పు గుత్తితో రుబ్బుకుంటే సరిపోద్ది. మీకు కూడా ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉల్లిపాయలు టమాటాలు కొద్ది తోటకూర తినకుండా పక్కన పెట్టేస్తుంటే మీరు కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. పప్పులో కలిసిపోయేది కాబట్టి వాళ్ళకి తెలియదు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చింతపండు కొంచెం యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మాకు చింతపండు నచ్చదు కాబట్టి అవాయిడ్ చేసే. తాలింపు చేసుకోవడానికి 1 గిన్నె పెట్టుకుందాం ఫస్ట్. తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత 1 స్పూన్ తాలింపులు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఈ తాలింపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులో మనం ఉడికించుకున్న ములక్కాళ్ళు ఉన్నాయి కదా, ఈ ములక్కాళ్ళు యాడ్ చేసేసుకుందాం.
అలాగే మనకి పప్పు ఎలా ఉంటే ఇష్టమో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాం. చూసారు కదా ఇలా ఉంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న తాలింపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మునక్కాడ తోటకూర పప్పు రెడీ అయిపోయినట్టు. అయిపోయినాయి చూద్దాం. చూసారుగా అంత పర్ఫెక్ట్గా వచ్చిందా. నేనేంటంటే మా గౌతమ్ గారు టమాటాలు అవి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు, అందుకే ఎందుకు అని చెప్పేసి మిక్సీ పట్టేశాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు మునక్కాడ అలాగే తోటకూర కలిపి ఎలా తయారు చేయాలో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.